హాయ్ ఫ్రెండ్స్, ఆడవారందరికి అవసరమైన సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చేసింది మీ ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాక్స్. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించి మన పనిని శ్రమని రెండింటిని తగ్గించుకోవచ్చు. ఈరోజు మొదటి చిట్కా అండి, చూస్తున్నారు కదా బ్యాంగిల్స్, ఈ గాజు బ్యాంగిల్స్ అండి. మనం ఎక్కడికైనా జర్నీలు వెళ్ళేటప్పుడు ఇది క్యారీ చేయడానికి చాలా కష్టపడుతుంటాం కదా, ఇలా బ్యాగ్లో పెట్టుకుంటే పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూస్తున్నారు కదా ఇలా రబ్బర్ బ్యాండ్ లోపల పెట్టుకొని వీటిని పర్సులో పెట్టుకున్నా కానీ నలిగిపోకుండా చాలా చక్కగా ఉంటాయి. మన ఫంక్షన్ వరకు వేసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఇలా రబ్బర్ బ్యాండ్ లోపల పెట్టుకొని చూడండి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్యాగ్లో పెట్టుకొని పోవడానికి పగిలిపోతాయని భయం ఉన్నప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ లోపల పెట్టుకొని క్యారీ చేశారనుకోండి, బ్యాంగిల్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ పర్సు లోపల జిప్ లోపల పెట్టుకుంటున్నాను, దీనివల్ల బ్యాంగిల్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. జనరల్గా బ్యాంగిల్స్ని క్యారీ చేయడానికి బాక్స్ లోపల పెట్టుకుని తీసుకెళ్తుంటాము, దానివల్ల ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా ఇలా బ్యాగ్ లోపల పెట్టుకొని తీసుకెళ్తే తక్కువ ప్లేస్లోనే తీసుకెళ్ళొచ్చు కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఫంక్షన్కి తీసుకెళ్లే చిన్న బ్యాగ్ లోపల కూడా ఈ విధంగా బ్యాంగిల్స్ని పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. ఈ టిప్ మీ అందరికి యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ని పెట్టుకున్నప్పుడు దాని బ్యాక్ సైడ్ ఉన్న నట్ అనేది ఒక్కొక్కసారి సడన్గా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వెనకాల ఉన్న నట్ అనేది అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి బొట్టు బిల్లులు ఉంటాయి కదా పెద్ద సైజు ఉన్నటివి, ఇలాంటివి తీసుకొని ఇప్పుడు దీంతో ఆ కమ్మలకి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, కమ్మలకు నట్టులాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. కమ్మలు అనేది కింద పడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. నట్టు అనేది అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా స్టిక్కర్ను కూడా పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. స్టిక్కర్స్ అనేవి మనం ప్రతి చోటుకి క్యారీ చేస్తూనే ఉంటాం కదా, అలాంటప్పుడు మనకు నట్టు పడిపోయినా కానీ వెంటనే ఈ విధంగా ట్రై చేసి అప్పటికి మేనేజ్ చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలు ఇలా ఆర్టిఫిషియల్ కమ్మలు వేసుకున్నప్పుడు పై వెనకాల ఉన్న నట్ని పడిస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఫోన్ అండి, ఈ ఫోన్ని ఇలాగే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టి క్యారీ చేస్తూ ఉంటాము, అలాంటప్పుడు దీనిపైన మచ్చలు మరకలు అనేది పడి ఆ ఫోన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా ఆ మరకల వల్ల ఫోటోలు అనేది నీట్గా రావు కదా, అలాంటప్పుడు ఫోన్ని ఈ విధంగా సాక్స్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటే ఫోన్ పైన ఎటువంటి మరకలు కానీ మచ్చలు కానీ పడకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. అంత రేట్ పెట్టుకున్న ఫోన్ని ఇలా జాగ్రత్తగా పెట్టుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. స్టోన్ బ్యాంగిల్స్ కానీ, స్టోన్ క్లిప్స్ కానీ, స్టోన్ ఇయర్ రింగ్స్ కానీ ఇలా తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటిని కొన్ని రోజుల తర్వాత షైనింగ్ అనేది పోతుంది కదా, అలాంటప్పుడు ఈ స్టోన్స్ పైన ట్రాన్స్పరెంట్గా ఉన్న నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోండి. దీనివలన స్టోన్ అనేది మెరుపు అనేది తగ్గకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మెరుపు అనేది తగ్గడం వల్ల అవి డల్గా తయారైపోతాయి, అలాంటప్పుడు ఫంక్షన్కి వేసుకోకపోయినా అంత లుక్ రావు కదా. అందుకే ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న నెయిల్ పాలిష్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల వీటిపైన ఉన్న స్టోన్స్ అనేది మెరుపు తగ్గిపోకుండా ఎప్పుడూ తలతల మెరుస్తూ ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్న నెయిల్ పాలిష్ని అప్లై చేయడం వల్ల స్టోన్ అనేది మెరుపుతో పాటు రాలిపోయి పడిపోయకుండా స్టిఫ్గా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాం. చూస్తున్నారు కదా సిల్క్ శారీస్ అనేటివి కబోర్డ్లో పెట్టినప్పుడు ప్రతిసారి ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు మిగతా అన్నీ పడిపోతూ ఉంటాయి. ఇలా ఒకటి తీసుకున్నప్పుడు ఇంకొకటి పడిపోతూ వీటిని మర్చిపెట్టడానికే మన టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మడతలు అనేది ఊడిపోవడం వల్ల ప్రతిసారి వీటిని మర్చుకోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చీర అనేది ఎలా టర్న్ చేసినా ఎలా లాగినా కానీ పడిపోకుండా చాలా నీట్గా అలాగే ఉంటుంది. చీర ఫోల్డింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా మడుచుకొని పెట్టుకోవడం వల్ల తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బట్టలను కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా చిన్నగా మడుచుకొని ఇలా క్లిప్స్ వేసి పెట్టామనుకోండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ చీరలను పెట్టుకోవచ్చు. అలాగే కింద పడిపోయినా కానీ ఫోల్డింగ్ అనేది పోకుండా చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఆడవాళ్ళందరికీ ఈ సమస్య చాలా పెద్దది కదండి, ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఏదైనా ఫంక్షన్కి పార్టీలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మోడల్ స్టిక్కర్స్ అంటే స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకుని వెళ్తుంటాం కదా, వెంటనే అవి రాలిపోతూ ఉంటాయి. వీటికి ఎక్కువ గమ్ము ఉండదు కదండి, అందుకే తొందరగా రాలిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ స్టిక్కర్స్ని మన ఫోన్కి వెనకాల ఉన్న పోచ్కి అంటించి పెట్టుకుంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు
అది ఏమైనా పడిపోయినా కానీ మళ్ళీ తీసి వెంటనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ అనేది మన దగ్గర ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలు ఇలా స్టిక్కర్స్ని పట్టేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని ఆ టైంకి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్యాలెండర్ తీసుకున్నాను. క్యాలెండర్ ప్లేస్లో కావాలంటే న్యూస్ పేపర్ని కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు వీటిలో పట్టుచీరని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను పట్టుచీరని ఏ విధంగా పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు మడతల్లో చిరిగిపోకుండా ఉంటాయో అనే వీడియో ఆల్రెడీ చేశానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ పట్టుచీరని ఈ విధంగా ఒక న్యూస్ పేపర్లో మధ్యలో పెట్టుకొని శారీని ముందు ఫోల్డ్ చేసిన దాన్ని రివర్స్ తీసి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే పట్టుచీరలు అనేది చిరిగిపోకుండా, ఫోల్డ్ మధ్యలో చిరిగిపోకుండా, ఎక్కువ రోజులు షైనింగ్ అనేది పోకుండా మన్నికి వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. మనం పిరువల్లో పట్టుచీరలు పెట్టుకున్నప్పుడు వీటి మధ్యలో వీటి బ్లౌజులని పెట్టుకోవద్దండి. బ్లౌజులను ఎప్పుడు సపరేట్గానే పెట్టుకోవాలి. ముఖ్యంగా వర్క్ బ్లౌజులు, వర్క్ బ్లౌజులను ఎప్పుడు పట్టుచీర మధ్యలో పెట్టుకోవడం వల్ల శారీ అనేది ఆడైపోతుందండి. ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజులకి ఉన్న స్టోన్స్ అన్నీ చీరకి గుచ్చుకోవడం వల్ల పోగులు పోగులుగా లేసి వచ్చేస్తుంది. దీని వలన శారీ అనేది పాడైపోతుంది. అందుకే పట్టుచీరని ఎప్పుడు సపరేట్ కానీ ఇలా ఒక న్యూస్ పేపర్లో కానీ క్యాలెండర్ కవర్లో కానీ పెట్టుకొని పెట్టుకోండి. జనరల్గా మనం బీరువాళ్ళు పట్టుచీరలు పెట్టినప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలా పెంచుకుంటూ వెళ్తాము. ఒక 10 చీరల వరకు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఫోల్డింగ్లో శారీకి చిరుగులు అనేది పడిపోతుంటుంది. అలా కాకుండా ఒక 2 శారీస్ను ఒక దగ్గర మళ్ళీ 2 శారీస్ అట్లు పెట్టుకుంటూ వెళ్ళాలండి. లేదా ఒక బాక్స్లో కానీ పెట్టుకొని ఒకదానిపైన ఒకటి అలా పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, దానివల్ల వెయిట్ అనేది శారీ మీద పడకుండా బాక్స్ మీద పడుతుంది. అప్పుడు ఫోల్డింగ్లో చిరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో పట్టుచీరల్ని ఏ విధంగా డ్రై వాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వాష్ చేసుకోవాలో అనే వీడియోని షేర్ చేశాను. అలాగే మగ్గం వర్క్ బ్లౌజుల్ని ఏ విధంగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ వాడకుండా స్వెట్ మార్కులు పోవడానికి ఎలా వాష్ చేసుకోవాలని వీడియో కూడా షేర్ చేశాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మన ఇంట్లోనే డ్రై వాష్ చేసుకొని బయట వేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవడం వల్ల పట్టుచీరలు కానీ వర్క్ బ్లౌజులు కానీ ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. అంతంత రేట్లు పెట్టి కొన్న పట్టుచీరలు కానీ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ కొన్ని జాగ్రత్తలతో ఇంట్లోనే వాష్ చేసుకొని ఈ విధంగా కొన్ని టిప్స్తో జాగ్రత్తలు చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, వర్క్ బ్లౌజుల్ని నేను ఇక్కడ సపరేట్గా ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. ఇలా ఒక కవర్లో పెట్టుకోవడం వల్ల వర్క్ బ్లౌజ్ అనేది పాడైపోకుండా ఉంటాయండి. అలాగే జర్నీలో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అన్నీ ఇవన్నీ కూడా మీ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.